కరోనా లాక్డౌన్స్ నుంచి క్రమంగా బయటకొస్తున్న మన ప్రపంచానికి 2021 మొదట్లోనే ఊహించని ఘటన ఒకటి ఎదురైంది. అమెరికా చరిత్రకే మచ్చ తెచ్చే క్యాపిటల్ దాడి. ఇది ప్రపంచ ప్రజాస్వామ్యవాదులను కలచివేసింది. తరువాత అదే స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మయన్మార్లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తరువాత ఎవర్గ్రీన్ నౌక ఇరుక్కొని కొన్ని రోజులు కలవరపెట్టింది. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని చుట్టుముట్టడంతో ఒలింపిక్స్ చప్పగా సాగాయి. అంతలోనే అఫ్ఘాన్లో ముగిసిన అమెరికా పోరాటం పెద్ద మానవతా సంక్షోభానికి దారితీసింది. ఇలా ఈ ఏడాది అనగా 2021 ప్రపంచ ప్రయాణంలోని కీలక పరిణామాలపైన ఓసారి తొంగిచూద్దామా? అమెరికా చరిత్రకు మచ్చ. అమెరికా క్యాపిటల్లో జరిగిన హింసాకాండ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బైడెన్ విజయాన్ని ధృవీకరించేందుకు సమావేశమైన కాంగ్రెస్ను అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారులు చేసిన ప్రయత్నంలో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. 2021 జనవరి 6 జరిగిన ఈ ఘటనలో 4 మరణించారు కూడా, మరికొందరు గాయపడ్డారు. ఈ పూర్తి వ్యవహారాన్ని అమెరికా మాజీ అధ్యక్షులు, నేతలు కూడా ఖండించారు. హింసకు ట్రంప్ ప్రేరేపించారని మండిపడ్డారు. ఈ తరుణంలో 20 జనవరి వరకు ఆయన అధ్యక్ష హోదాలో కొనసాగుతారా అనే అనుమానం కూడా అప్పట్లో తలెత్తింది. ఆయనపై అభిశంసన కూడా ప్రవేశపెట్టారు. కానీ సాంకేతిక కారణాల వల్ల అది వీగిపోయింది. బైడెన్ యొక్క ప్రమాణ స్వీకారానికి కూడా ట్రంప్ హాజరు కాలేదు. ఇక మయన్మార్ మళ్లీ సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. మయన్మార్లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది అనగా 2020 నవంబర్లో మయన్మార్లో జరిగిన ఎన్నికల్లో అంగ్ సాన్ సూచీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామిక లీగ్ ఎన్ఎల్డీకి దక్కిన భారీ విజయాన్ని ఆ దేశ సైన్యం జీర్ణించుకోలేకపోయింది. అధికారం దక్కే అవకాశాలు కనిపించకపోవడంతో 2021 ఫిబ్రవరి 1 తెల్లవారుజామున సైన్యం తిరుగుబాటు జరిపింది. జనరల్ మిన్ ఆంగ్ నేతృత్వంలో 11 మంది బృందంతో అధికారాన్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని సైన్యం ఏర్పాటు చేసింది. అంగ్ సాన్ సూచీ సహా పలువురు నేతల్ని నిర్బంధించింది. సూచీకి ఇటీవల అక్కడి కోర్టు 4 ఏండ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఇక ఖరీదైన ట్రాఫిక్ జామ్. ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా నౌకల్లో ఒకటైన కంటైనర్ నౌక ఎంవీ ఎవర్గివెన్ ఈజిప్టులోని సూయిజ్ కాలువలో 3 మార్చి ఈ ఎంవీ ఎవర్గివెన్ అనూహ్యంగా ఇరుక్కుపోయింది. దాదాపు 2,20,000 టన్నుల నిండు సరుకుతో వెళుతున్న నౌక ఇది. దీంతో మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాల్లో దాదాపు 320 పైగా నౌకలు ఆగిపోయాయి. దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి దాదాపు $9.6 బిలియన్ అంటే మన డబ్బులో 71,900 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ముడిచమురు ధరలు కూడా పెరిగాయి. ప్రపంచ వాణిజ్యంలో 12% ఈ కాలువ ద్వారానే సాగుతోనడం గమనార్హం. ఇక వీక్షకులు లేని ఒలింపిక్స్. 125 ఏండ్ల ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి వీక్షకులు లేకుండా పోటీలు జరిగాయి. కరోనా కారణంగా బోసిపోయిన టోక్యో మైదానాల్లో ఆటగాళ్లు పోటీపడ్డారు. జూలై 24 ప్రారంభమై 9 ఆగస్టు ఈ ఒలింపిక్స్ ముగిశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పలువురు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో అనేక మంది వాణిజ్య స్పాన్సర్లు వెనక్కి తగ్గారు. ఇంకా దాదాపు $30 బిలియన్ మన కరెన్సీలో 2.24 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇక అఫ్ఘాన్లో మానవతా సంక్షోభం. $2.3 ట్రిలియన్ వ్యయం. 20 ఏండ్లపాటు అఫ్ఘనిస్తాన్లో అమెరికా పోరాటం చివరకు తాలిబాన్ల పైచేయితో ముగిసింది. కాబుల్ను తాలిబాన్లు 15 ఆగస్టున హస్తగతం చేసుకున్నారు. ఆ వెంటనే వేలాది మంది అఫ్ఘానీలు దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు పోటెత్తారు. కొంతమందైతే ఎగురుతున్న విమానం నుంచి కిందపడి ప్రాణాలను పోగొట్టుకున్నారు కూడా. ఈ క్రమంలో కాబుల్ ఎయిర్పోర్టు లక్ష్యంగా ఐఎస్ ఉగ్రవాద మొకలు జరిపిన దాడిలో మొత్తం 183 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. అమెరికా సేనలు అఫ్ఘాన్ను వీడిన తీరుపై సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ దేశంలో నెలకొన్న మానవతా సంక్షోభానికి కాబూల్ ఎయిర్పోర్ట్ సాక్ష్యంగా నిలిచింది. ఇక అతిపెద్ద సంక్షోభం. చైనాలోని 2వ అతిపెద్ద స్థిరాస్తి సంస్థ ఎవర్గ్రాండ్. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. ఇది $300 బిలియన్ అప్పులతో సంక్షోభం అంచున నిలిచింది. ఈ కంపెనీలో 2 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. పరోక్షంగా మరో 38 లక్షల మంది ఆధారపడ్డారు. వీరు
వీరి కుటుంబాలు కలిసి 100 కోట్ల యువాన్ల సొమ్ముతో కంపెనీ బాండ్లను కొనుగోలు చేశారు. ఈ కంపెనీ కింద 800 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. సకాలంలో బకాయిలు చెల్లించే స్థితిలో లేకపోవడంతో S&P గ్లోబల్ రేటింగ్స్ దీన్ని దివాలా తీసిన సంస్థగా ప్రకటించింది. 2021లో చైనా కంపెనీలు దాదాపు $10 బిలియన్ విదేశీ బాండ్ల బకాయిలను ఎగరవేశారు. వీటిలో స్థిరాస్తి రంగ సంస్థలదే 36% వాటా ఉంది. ఇక కొత్త ప్రపంచం. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్, కంప్యూటర్ వంటి సాధనాలు విప్లవాత్మక మార్పులకు కారణమైతే ఇప్పుడు వీటికి మించిన సాంకేతికత రానుంది. అదే మెటావర్స్. ఇంటర్నెట్ తరువాత దీన్ని అతిపెద్ద మార్పుగా పేర్కొంటున్నారు. ఈ దిశగా 2021లోనే కీలక అడుగులు పడడం విశేషం. మనుషులను పూర్తిగా వర్చువల్ ప్రపంచంలో ఓలలాడించే ఈ సాంకేతికత ఆన్లైన్ అనుభూతిని సమూలంగా మార్చేస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఫేస్బుక్ సహా ప్రముఖ సంస్థలు ఈ సరికొత్త టెక్నాలజీపై దృష్టి పెట్టాయి. ఫేస్బుక్ ఏకంగా తన పేరును కూడా మెటాగా మార్చుకుంది. ఇక ముగిసిన మెర్కెల్ శకం. జర్మనీకి తొలి మహిళా ఛాన్సలర్గా చరిత్రలో చెరగని స్థానం సంపాదించుకున్న ఏంజెలా మార్కెల్ శకం ముగిసింది. జర్మనీని సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు 1 వారం రోజుల తేడాతో ఆమెకు దూరమయ్యింది. మెర్కెల్ ప్రపంచంలో జర్మనీ పలుకుబడిని ఎంతో ఇనువడింపజేశారు. 67 ఏండ్ల వయసులో పదవీ విరమణ చేస్తున్న మెర్కెల్పై దేశ విదేశాల్లో ప్రశంసల వర్షం కురిసింది. ఆమె పాశ్చాత్య ప్రజాస్వామ్యాల విలువల సంరక్షకురాలిగా తీరమైన విజయాలు సాధించారు. 27 దేశాల ఐరోపా సమాఖ్య EU అనేక సంక్షోభాల నుంచి గట్టెక్కించి సమైక్యంగా ఏంజెలా మెర్కెల్ నిలిపారు. ఇక చైనా అధినేత జిన్పింగ్ వరుసగా 3వ సారి అధికార పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2022లో జరగబోయే చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. ఇకపై ఆయన జీవితకాల అధ్యక్షుడిగా కొనసాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1949లో వామపక్ష చైనా ఆవిర్భావం అనంతరం మావో జెడాంగ్, డెంగ్ జియావో పింగ్ చైనా ఆధునిక చరిత్రలో తిరుగులేని నేతలుగా ఖ్యాతికెక్కారు. అదే కోవలో ఆర్థిక సంస్కరణల యుగం తరువాత పగ్గాలు చేపట్టిన జిన్పింగ్ యావత్ అధికారాన్ని తన గుప్పెట్లో ఉంచుకున్నారు. తైవాన్ను తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు ఈ ఏడాదిలో చాలా దూకుడుగా అడుగులు వేశారు. డ్రాగన్ను కట్టడి చేయడం కోసం అమెరికా ఏకంగా ఆకుస్ అనే కొత్త కూటమిని ఏర్పాటు చేసింది. ఇక కుబేరుల స్పేస్ రేస్. ఈ ఏడాది కుబేరుల రోదసీ రేస్, అదే స్పేస్ రేస్ జరిగింది. రోదసిలో ప్రయాణించిన, అనగా స్పేస్లో ప్రయాణించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అధిపతిగా బ్రిటన్ కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ చరిత్ర సృష్టించారు. అంతరిక్ష నౌక వర్జిన్ గెలాక్టిక్ VSS యూనిటీ ద్వారా 85 కిలోమీటర్ల వరకు చేరుకున్నారు. తరువాత బ్లూ ఆరిజన్ అధిపతి జెఫ్ బెజోస్ న్యూ షెఫర్డ్ వ్యోమనౌక ద్వారా 107 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకున్నారు. అనంతరం ఎలన్ మస్క్కు చెందిన స్పేసెక్స్ 4 సామాన్యులను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించింది. ఆ తరువాత జపాన్ కుబేరుడు యుసాకా మెజావా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 12 రోజులు గడిపి భూమికి తిరిగొచ్చారు. ఈ సమయంలోనే రష్యాకు చెందిన చిత్ర బృందం ISSలో షూటింగ్ నిర్వహించింది. ది ఛాలెంజ్ అనే చిత్రం కోసం దర్శకుడు, కథానాయిక అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించుకుని వచ్చారు. ఇది గ్లోబల్గా ఓసారి రౌండప్ చేస్తే 2021లో మనకు కనిపించే 10 ప్రముఖ ప్రపంచ పరిణామాలు.